మరి ఈ ఆహ్వాన కమిటీ శివరామకృష్ణ గారు అదే విధంగా వెంకట్రావు గారు అబ్దుల్లా గారు ముగ్గురు కలిసి మన శాస్త్రసభ్యులు గారిని అదే విధంగా ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని కూడా ఇంటి నివేశన స్థలాలు మంజూరు చేయడం జరుగుతుంది గతంలో ఉన్న విధంగా కాకుండా ఈ యొక్క స్థలం యొక్క అభివృద్ధికి కాను మన పంచాయతీ రాజ్ గంధం మేరీ భర్త నాగరాజు గారు గంధం మేరీ భర్త నాగరాజు గారు बेरिका प्रशांति भर्त भाग्यराज गार काशमाल आदिलक्ष्मी भर्त पूजल येसुबाबू विस्तल शेषारत्नम भर्त फैज गार पेद इवाल मत स्टाटिस्टिक्स अभी मतलब दादापू ऐद जनाभाल जनाभा उ कोटि डेबई लक्ष दादा कोटि डेबई लक्ष इंदे वाटर मिगता मन चुस्ना चाल गल पकना पूरी गुड़सलने कल कटल मीद वेसकने रोड मारजिन इकने वाल कल गता वेर विधि लेकर गड़ता पालक चूस्त गुडी चूस्ते वाल तिपला पड़ता मन के कर्को ने पिल वील एट बतको आलोचन ले जगनमोहन रेडी गार आलोचन ये कुटम తన సొంత ఇంట్లో ఉండవలసిందే తప్ప అద్దెళ్ళల్లో గాని నా గట్ల మీద గాని కాలకట్ల మీద గాని వాళ్ళు ఉండేటటువంటి ప్రసక్తి లేదు మన పరిపాలనలో ప్రతి కుటుంబానికి తన సొంత ఇల్లు ఉండాలి అని ఆలోచించారు మనం విద్య ప్రభుత్వం ఖర్చు పెడుతుంది వైద్యం దాదాపు 2200 రకాల రోగాలు వచ్చిన కూడా హాస్పిటల్స్ ఉచితంగా చేస్తా ఉన్నారు ఆరోగ్య శ్రీకంగా ఇన్ని చేస్తున్నప్పుడు ఈ హౌసింగ్ ఎంత అవుతుంది ఏంటి ఇవన్నీ ఆలోచిస్తే దీనికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు కూడా దీని గురించి పెద్దగా ఆలోచించలేదు పేదలకి ఇళ్ళు ఇప్పించాలి ఇళ్ళు కట్టించాలి మీరు చూస్తే మీకు 25 లక్షలు ఇళ్ళు ఇస్తాం అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం మేమే తయారు చేశాం 25 లక్షల ఇళ్ళు ఇస్తామని మొత్తం 25 లక్షల ఇళ్ళు ఏ మండలంలో ఎన్నిద్దాం ఇవన్నీ చేస్తే అందరిని ఎమ్మెల్యేలని వాళ్ళని మిగతా అధికారులని వాళ్ళని పురమాయించి మీరు తయారు చేయండి అంటే వీళ్ళు తయారు చేసిన లెక్కల ప్రకారం 30 లక్షల మరి 75 వేల ఇళ్ళు
మనం ఇవ్వాల్సి వచ్చింది 30,75,000 అనుకున్న 25 లక్షలు ఇస్తున్నాయి 30,75,000 అంటే ఆలోచన ఏంటంటే ఈ ఒక్కరు కూడా అర్హత కలిగినటువంటి ఈ ఒక్కరు కూడా లేదు అని అనకూడదు ఇవ్వను అని అనకూడదు నువ్వు ఏ పార్టీ అని అడగకూడదు నీకు ఇంకా ఇల్లు ఉన్నాయా అని అడగకూడదు వాళ్ళకి లబ్ధిదారులు అయితే సరే ఇందాక మేము ఒక మీటింగ్లో చేస్తా ఉంటే సత్యంతల్లో ఒక ఇద్దరు అమ్మల చేతులు ఇచ్చారు అయ్యా మా ఇద్దరికి ఇల్లు లేవు అన్నారు అయ్యుండొచ్చు వాస్తవమే కానీ ఇల్లు లేని వాళ్ళకి ఈ లిస్టులో రాని వాళ్ళకి ఒక చెప్పాడు 90 రోజుల్లోగా మీరు ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు నాకు అర్హత ఉంది నేను పేదరాల్ని నాకు ఇల్లు లేదు అని అంటే తప్పకుండా ప్రభుత్వం పరిశీలించి ఎంఆర్ఓలు పరిశీలించి ఎండిఓలు పరిశీలించి వీళ్ళందరూ పరిశీలించి అర్హత ఉంటే నీకు తప్పకుండా ఇల్లు ఇస్తారు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినాము ఈ పంపిణీ చేయాలంటే చాలా కష్టమైంది జగనన్నకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యజ్ఞంగా భావించి ఈ రోజు మన ఇళ్ల పట్టాల పంపిణీకి తను శ్రీకారం చుట్టారు అయితే ఈ ఇళ్ల పట్టాల పంపిణీ ఆపడానికి చాలా కన్నింగ్ బాబులు ఎంతో కష్టపడ్డారు కోర్టులో బిల్స్ వేశారు అయినా కానీ లాస్ట్ మినిట్ లో స్టే కూడా తెచ్చుకోవడానికి ట్రై చేసినా దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళ తరపునే ఉంటాడు అనే మాదిరిగా మనందరం కూడా స్టే లేకుండా చేసి ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుంది ఇది ఒక చరిత్రాత్మక ఘట్టం మరుపు రాని రోజు మీరు పాటలు కూడా వింటారు కదా మరుపు రాని రోజు అని మరుపు రాని రోజు మీ ఇంట్లో ఒక మొదటి పేజీలో సువర్ణ అక్షరాలతో రాసుకునే రోజు రానే వచ్చింది ఇంత పెద్ద ప్రోగ్రామ్ కి జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలోనే 341 రోజులు నడిచి 13 జిల్లాలు నడిచి దగ్గర దగ్గర 134 నియోజకవర్గాలు 251 మండలాలు 2551 విలేజెస్ తిరిగి ప్రతి ఒక్క అక్క చెల్లిని అవ్వ తాతని అందరిని చూసి వీళ్ళందరూ కూడా నేనున్నాను అని భరోసా ఇస్తూ అన్న చెప్పారంటే చేస్తారంటే అదే మాదిరిగా ఒక మేనిఫెస్టోని భగవద్గీతగా ఖురాన్ గా బైబిల్ లో మరి రెండు పేజీలు రాశారు అది కూడా రాసింది ఎవరో తెలుసా ఈ యొక్క వర్కింగ్ కమిటీ నవరత్నాలకి మూల పురుషుడు రాసింది మరి ఉమారెడ్డి వెంకటేశ్వర గారు అని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన మేధస్సుతో రెండు పేజీలు అంటే ఎంతో కష్టపడి కుదించి ఇన్ని నవరత్నాలు అంటే మనకు చాలా తెలుసు డైమండ్స్ అని వజ్రాలని వైడూర్యాలని అవన్నీ మనం కొనుక్కోలేం కానీ జగన్ అన్న నవరత్నాలు మనకి నవరత్నాల గొడవ వచ్చింది మన ఇంటికి మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఒక పాపను చూసి అమ్మా నీకు అమ్మబడి పథకం కావాలని 15,000 వేసినారా లేదా ఒక అవ్వతాతను చూసి మేనిఫెస్టోలో నీకు పెన్షన్ పెంపు 2,250 రూపాయలు ఇస్తున్నారా లేదా ప్రస్తుతానికి ఇంకా ఒక తాతయ్యను చూసి పెన్షన్ ఒక అన్నను చూసి మరి రైతు